పేపర్ ఫోల్డింగ్ ఆ పంచింగ్ మీద మనకి కనీసం 5 ప్రశ్నలు ఉంటాయి. చాలా ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు అన్నమాట. కొంచెం మనం ఏం చేయాలంటే మనం కాన్సన్ట్రేట్ చేస్తే దాని మీద దృష్టి పెడితే మనం 5కి 5 మార్కులు మనం తెచ్చుకోవచ్చు. అంచేత క్వశ్చన్స్ ఎలా ఆన్సర్ చేయాలి చూద్దాం. చూడండి, పేపరు ప్రశ్న ఆన్సర్ చేసే ముందు పేపర్ ఎలా మడిచాడు, ఓకేనా, ఎన్ని మడతలు వేసాం అనేది చూసుకోవాలన్నమాట. ఒకటి ఏంటంటే ఏ దిశలో మడత పెట్టాం, ఎన్ని మడతలు వేసాం అనేది మీరు చూడండి. మనకి వాడు బాణం గుర్తుతో చూపిస్తాడు ఎటు మడిచామనేది. చూడండి, ఇది మొదటి మడత, టైప్ 3లో ఫస్ట్ ఎలా ఫోల్డ్ చేసాం, తర్వాత ఎలా ఫోల్డ్ చేసాం, ఎన్నిసార్లు మడత పెట్టాం, రెండుసార్లు మడత పెట్టాం. ఎన్ని భాగాలు అవుతుంది పేపర్, 4 భాగాలు అవుతాయి. ఇక్కడ చూడండి, ఇలా కట్ చేసాం అన్నమాట. కట్ చేసిన తర్వాత మనకి ఆన్సర్స్లో ఏది కరెక్ట్గా వస్తుందని చూద్దాం. ఇక్కడ చూడండి, దీన్ని ఎటు విప్పాలి ఫస్ట్, ఎడమ చేతి వైపుకి ఇలా విప్పాలి. ఇక్కడ అర్థం పెట్టి చూసాం అనుకోండి, ఇది ఎలా కనిపిస్తుంది, ఎలా వస్తుంది, ఇది ఇటు వస్తుంది, ఇది ఎలా వస్తుంది, ఇది ఓకేనా. ఇప్పుడు ఇది ఇవ్వడం, ఇంకా అది చేస్తే కదా మనం ఉందో, ఓకేనా, సరే ఇవ్వడం కట్ చేసాం కదా. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుండి కింద చెప్పాలి, అవునా, ఇంతకి మనం అనుకోల్ చేసాం అనుకోండి, చూడండి కదా సార్ చెప్పిన సరిధిలో మధ్యలో ఇవి ఉన్నాయి, అవునా, సో ఇక్కడ మళ్ళీ ఇలా వస్తుంది కదా ఇలా, సో అవి ఉన్నాయి. కానీ ఇక్కడ ఉన్న చూసారు ఈ త్రిభుజం, ఈ కటింగ్ చూసారా, అది లేదు ఇక్కడ, కాబట్టి ఇది కాదు. ఇక్కడేమో ఇవి లేవు చూడండి, ఇది మధ్యలో వృత్తం వచ్చింది, ఇక్కడ వృత్తం రావచ్చా, ఇది రైట్ అనుకుంటున్నాం, డి ఇది రైట్ అనుకుంటున్నాం, ఇది